పల్లెలని పట్టణమని తేడా లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మారుమూల ఉండే ప్రాంతాల వరకు మరి 88 స్థానాల్లో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఇక జాతీయ పార్టీగా మరొక జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశంలో దేశాన్ని నడుపుతున్న పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు అందరూ వచ్చి ప్రచారం చేసిన, నేను ఇదే మీట్ ద ప్రెస్లో చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటుంది అని చెప్పాను. చెప్తే కొంతమంది మీలో ఆ రోజు ఇది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను మీకు లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైంది. అంటే మేము ఆ రోజు చెప్పిన మాట, 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయి, కాంగ్రెస్ అనే పార్టీ మరి ఊహించని స్థాయిలో పరాభవం పాలు కాబోతా ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు ఎన్నికల ప్రచారంలో, నిశ్శబ్ద విప్లవం ఉంది అని. నేను చెప్పాను నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవమే ఉంటుంది. డబ్బాలు తెరిచిన రోజు శబ్దాలు వినబడతాయి, మీ గూబ గూమి ఉంటుందని కూడా చెప్పాను. అంటే నేను గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు, కానీ నేను చెప్తా ఉన్నాను. అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 3/4 వంతుల మెజారిటీతో దాదాపు 80% సీట్స్ ఈరోజు 119 స్థానాల్లో 88 స్థానాలు అంటే దాదాపు 75% సీట్లు. ఆ స్థాయిలో ప్రజలు ఒక విజయాన్ని అందించిన తర్వాత మరి వారికి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే ఎన్నికల ప్రణాళికలో పార్టీ పరంగా వాగ్దానాలు చేశామో వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అది అమలయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా టీఆర్ఎస్ శాసనసభా పక్షం కానీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం కానీ, టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో 2 ప్రధానమైన విభాగాలు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మరి నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు, ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ వచ్చింది అంటే లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల పని వల్ల, వారి పనితీరు వల్ల, వారి ప్రభావంతమైన ప్రచారం వల్ల గ్రామాల్లో క్షేత్రస్థాయిలో వారి పోరాటం వల్లనే మాకు కొంతమందికి, ఒక 88 మందికి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. కాబట్టి లక్షలాది మంది సైనికులున్న ఈ పార్టీని ముందుకు ఒక పటిష్టమైన శక్తిగా తీసుకెళ్లే క్రమంలో, ఎందుకంటే విధి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమై పనిచేయాల్సి ఉంది కాబట్టి వారు వారి పని భారాన్ని, ప్రభుత్వ నిర్వహణని, అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా టీఆర్ఎస్ ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి అనే ఒక అభిప్రాయం అటు ప్రజల్లోనూ ఉంది, మా పార్టీ నాయకుల్లోనూ ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైన బాధ్యతను నాకు అప్పచెప్పడం జరిగింది. వారి తెలంగాణతో పాటే మరొక 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం. ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సరళి గమనించినట్టయితే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ అక్కడ బొటాబొటిగా స్పష్టమైన ఆధిక్యం కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఫలితాల విశ్లేషణను, జాతీయ స్థాయిలో జరుగుతున్న విశ్లేషణను గమనించినట్టయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ స్వతహాగా స్వయంగా తమంతట తాముగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేది మాత్రం స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్న జరిగిన ఈ ఎన్నికలతో కలుపుకుంటే మొత్తం దేశంలో 3 రాష్ట్రాల్లో స్వయంగా అధికారంలో ఉంది, 1 రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ దాదాపు 16-17 రాష్ట్రాల్లో వారు అధికారంలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఇక్కడ టీఆర్ఎస్ కానీ, ఇంకో చోట తెలుగుదేశం కానీ, ఇంకో చోట అన్నా డిఎంకే కానీ, ఇట్లా
ప్రాంతీయ శక్తులు, ఒక్కో చోట బిజు జనతాదళ్ళు కానీ, ప్రాంతీయ శక్తులు బలమైన ప్రత్యామ్నాయాలు ఉన్న చోట అక్కడ అధికారంలో ఉన్నాయి. 2019 ఏప్రిల్లో తెలంగాణ ప్రజలు గనక 17 పార్లమెంట్ స్థానాలకు గాను, నిన్న మీరు పార్లమెంట్ మన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ వచ్చిన ఫలితాలు మీరు గమనించినట్టయితే, టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 15 పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇంకా ఒక ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మాత్రమే మేము వెనుకబడి ఉన్నాం. మేము మళ్ళీ ప్రజల ఆశీర్వాదం ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకొని, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు తెలంగాణ ఉద్యమంలో, యాచించి కాదు శాసించి సాధించుకోవాలి అని. ఢిల్లీ మెడలు వంచాలి, శాసించి సాధించుకోవాలి, శాసించి పని చేసుకోవాలనే మాట వారు ఎప్పుడు అంటూ ఉండేవారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, వారి దయ ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్కి కట్టబెడితే ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఏ రకమైన రాజకీయం దేశంలో ఉండాలి, ఏ రకంగా తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కోటి ఎకరాలకు నీరిచ్చే సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కానీ, ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమాలని ఒక మిషన్ మోడ్లో తీసుకోవడం కానీ, మన చెరువుల్ని బాగు చేసుకునే, చెరువుల్ని కుంటల్ని బాగు చేసుకునే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు తీసుకోవడం కానీ, పేద వర్గాల్లో ముఖ్యంగా సంతోషాన్ని నింపే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం కానీ, నేత కార్మిక లోకాన్ని మొత్తం సంతృప్తిపరిచే దిశగా అద్భుతమైన కార్యాచరణ రూపొందించడం కానీ, అన్నదాతల ఆత్మహత్యలు తగ్గించే విధంగా రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఇవి దేశ స్థాయిలో మనం రెప్లికేట్ చేసే విధంగా, దేశ స్థాయిలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఇమిడిపోయి దేశానికే దిక్సూచిగా తెలంగాణని, తెలంగాణలోని పరిపాలనని ముందుకు తీసుకెళ్లే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటారనే సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి మొత్తం దేశం అబ్బురపడతా ఉన్నది. ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, 2014 68% ఓటింగ్ జరిగితే ఈసారి పాజిటివ్ ఓటుతో, జనరల్గా రాజకీయ పార్టీలు నెగిటివ్ ఓటుతో గెలుస్తాయి. అవతల వాడి మీద కోపం ఉంటే నీకు ఓట్లు వేస్తారు. అట్లా కాకుండా ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, ఒక సిట్టింగ్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి 5% ఓటింగ్ పెంచే దిశగా మా ప్రయత్నాలు ఫలించి, ప్రజలు ఆశీర్వదించి, మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, పరిపాలనను మెచ్చి ఆశీర్వదించడం అంటే ఇది అసాధారణమైన విజయం. కాబట్టి ఇదే రకమైన కార్యక్రమాలు దేశం అంతటా కూడా అమలు కావాలి అంటే, ఇంటింటికి తాగునీరు రావాలంటే, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ రావాలంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రావాలి అంటే, రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా దేశ ఎజెండాలో ఈ కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టబడాలి అంటే, టీఆర్ఎస్కి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర కేంద్రంలో ఉండాలి. తప్పకుండా 16 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఈరోజు చాలామంది దేశంలోని ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ గారితో గత 3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. చాలామంది నాయకులు కలవడానికి ఆహ్వానించారు. వారందరితో కూడా కలిసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, ఈ 2 పార్టీలు ఏవైతే గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు, మరి శుష్క ప్రియాలు మాత్రమే చెప్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయో, ఈ 2 పార్టీలను కూడా పక్కన పెట్టి ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయంతో ముందుకు రావాలనే కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన లోపేతం చేసే దిశగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే దిశగా పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యతను మరి ముఖ్యమంత్రి గారు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అప్పజెప్పి నాకు మరి వారి ఆ బాధ్యతను కూడా అప్పజెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడే ఒక యుద్ధం చేసి ఇతరుల్లో గెలిచిపురాల్లో ఉన్నారో, మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా వారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మనం అనుకున్న దిశగా ఈ దేశాన్ని, దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణని తీసుకెళ్లే సందర్భానికి ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశం మొత్తానికే అవసరమనే దిశగా మనం అందరినీ కూడా సమాయత్తం చేయాల్సిందిగా మా నాయకులకు, కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ